సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించకపోతే సీఎం కార్యాలయం ముట్టడిస్తామని సామాజిక వన రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి హనుమారెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంపై రైతులు విశ్వాసం కోల్పోయారని అన్నారు. సామాజిక వన రైతుల రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సామాజిక వన రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాళూరి బాబురావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించాలని నాడు నేడు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు అధికారులతో కలిసి విన్నవించిన నేటికి సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ రైతు పోరాట స్ఫూర్తితో సుబాబుల్ రైతుల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చర్చలతో సమస్య పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆందోళన నిర్వహిస్తేనే ఫలితం ఉంటుందన్న నిజాం ఢిల్లీ రైతుల పోరాటం స్పష్టం చేసిందన్నారు. శ్రీకాకుళం జిల్లా మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు ముఖ్యంగా కోస్టల్ తీర ప్రాంతంలో ఉండేటువంటి జిల్లాల్లో రైతాంగం ఇతర పంటలకి ప్రత్యామ్నాయంగా సుబాబులు జామాయిలు సరుగుడు పంటని తీసుకువచ్చారు. ప్రభుత్వం పేపర్ మిల్లులు ఈ కర్రని ప్రోత్సహించి ఇవాళ సరైనటువంటి ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం పేపరు ధర పెరిగిపోతూ ఉంది, కానీ రైతుకి ఇచ్చేటువంటి ధర మాత్రం తగ్గిపోతూ 3,500-4,000 టన్ను వచ్చేటువంటి రేటు నుంచి ఇవాళ 1,500కు పడిపోయిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తున్నదో, రైతాంగం పట్ల వారికి ఉండేటువంటి ఆలోచన ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏ పంట వేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ పంటలకి గిట్టుబాటు ధరలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతుందనేటువంటి మానసిక స్థైర్యాన్ని రైతాంగం కోల్పోతున్నారు. రైతు మానసిక స్థితి మానసిక ధైర్యం కోల్పోతే పంటలు పండించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ సుబాబులు జామాయిలు పరిస్థితే కాదు, ఇతర పంటలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ముఖ్యంగా సుబాబులు జామాయిలు రైతు ఈ సదస్సు గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత 200 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ సమస్య మీద సమస్యని పరిష్కారం చేయడానికి కాలయాపన చేస్తున్నది, తీవ్రమైనటువంటి జాప్యం చేస్తున్నది. మంత్రుల కమిటీల పేరుతో రైతాంగం రైతు సంఘాలు అనేక విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు ఆ సమస్య మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని రైతు సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే ఈ నెలాఖరులోగా తీవ్రమైనటువంటి ఉద్యమానికి పోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగా చెలో ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం కోసం రైతాంగాన్ని కదిలించబోతున్నాం. ఈలోపుగానే మరి ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, పరిశ్రమల శాఖ మంత్రి కానీ, అటవీ శాఖ మంత్రి కానీ వీరు ముగ్గురు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించి సమస్యకి పరిష్కారం ఆలోచన చేయకపోతే ఈ నెలాఖరులో మరి ఇతర రైతు సంఘాలతో కూడా సమన్వయం చేసుకొని ఈ సమస్య పరిష్కారం కోసం తీవ్రమైనటువంటి ఆందోళన దశకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఆ రకంగా చెలో ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు రాయబారం వెళ్ళడానికి ఈ సమావేశంలో నిర్ణయించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇతర రైతు సంఘాలతో కూడా గుంటూరులోనో విజయవాడలోనో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సంఘాలన్నింటినీ కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ పెద్ద ఎత్తున గత 6 సంవత్సరాల నుండి జామాయిలు సువాబులు సరుగుడు కర్రకి ధరలు తగ్గుతూ వచ్చినాయి. ఇవాళ అత్యంత తక్కువ ధర 1,200-1,500
నుంచి 2000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 3 క్యాబినెట్ మంత్రుల సమక్షంలో రైతు సంఘాల ప్రతినిధులు, పాపర్ మిల్లు ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో జామాయిలకు 4400కి, సోమాపల్ 4200 కొనుగోలు చేయాలని ఒప్పందం చేయడం జరిగింది. మరి జీవోలు కూడా ఇచ్చారు, ఆచరణలు అయితే అమలు జరగలేదు. సరే, దురదృష్టవశాత్తు ఎన్నికల ముందు గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు, ఒప్పంద ధరలు అమలు జరపలేదు, రైతులు నష్టపోతూ ఉన్నారు, మమ్మల్ని గెలిపించండి, మేము కనుక గెలిస్తే టన్నుకు 5000 రూపాయలు మీకు మద్దతు ధర అందేటట్లుగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఎన్నికల సందర్భంగా జరిగిన పాదయాత్రలో ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. మరి నిజంగా తీవ్రమైన నష్టాలు గురవుతున్న రైతాంగం ఆయన మాటలు నమ్మి మరి ఓట్లేసి ఎన్నికల్లో తను గెలిపించడం జరిగింది. వాళ్ళ అవసరం తీరిన తర్వాత, మరి వాళ్ళ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు చెప్పిన హామీని అమలు చేయలేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, రైతులు అంతకంతకే తీవ్ర నష్టాలకు గురవుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి, ఇచ్చిన హామీని అమలు జరపండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న 6-7 జిల్లాల్లో ఈ పంట సాగు అవుతూ ఉంది. ఈ 6-7 జిల్లాల్లో ఉన్న రైతాంగాన్ని సమీకరించి ఒక తీవ్రమైన ఉద్యమానికి మేము సమాయత్తం అవుతా ఉన్నాం. మరి అటువంటి పరిస్థితి దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.